చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిది పాడి స్తుతింతును నీ దివ్య నామము పాడి స్తుతింతును నీ దివ్య నామము వరములు చింది ఈ దివ్య బలిలో వరములు చింది ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో చీకటి ముసిరిన బ్రతుకులలో వేదన నిండిన ఎడదలలో వెలుగును నింపే జ్యోతివి నీవు వెలుగును నింపే జ్యోతివి నీవు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిది చేరితి ప్రభువా నీ సన్నిధి గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది గుంటూరు మేత్రాసనం మంగళగిరి విచారణ సలగాల బాబురావు నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి కుమారుడు ఫాదర్ సలగాల రాజేష్ ఎస్డిబి 8వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని నిత్య సహాయ మాత పేరిట తల్లిదండ్రులు జ్ఞాన్సీ టోనీ సందీష్ రాహుల్ సంతోష్ లౌరా కుటుంబ సభ్యులు పూజనర్పిస్తున్నారు. ఒక కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జన్మదినం జరుపుకుంటున్న సిహెచ్ లూర్దు జెర్మియకు ఆయురారోగ్యములు పవిత్రాత్మ వరములు ప్రసాదించమని కరోనా వైరస్ వల్ల మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం జోజినగర్ విచారణ ఏటుకూరి ఫ్రాన్సిస్ 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఏ బాలి ఏ అహల్య ఏ సంతోష్ కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న భవానీ ప్రసాద్ పొలిమెట్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం ఇవాన్ డి మోస్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియు కెన్నత్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. న్యూఢిల్లీ నుంచి రవి శ్రీధర్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా వైరస్ నుంచి కుటుంబాన్ని కాచి కాపాడుతున్నందుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల పూజ. కరీంనగర్ విచారణ జోసఫ్ రాణి స్పందనకు సుఖప్రసవం దయచేసినందుకు కృతజ్ఞతగా స్పందన మరియు పాపకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పెంటారెడ్డి జోసఫ్ రాజు కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జన్మదినం జరుపుకుంటున్న కె చైతన్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు మానసిక స్థితిని సరిచేసి స్వస్థత సంసార జీవితం సుఖంగా సంతోషంగా సమాధానంగా సాగాలని కె రత్నం కుటుంబ సభ్యుల పూజ. ఏలూరు మిత్రాసనం ధర్మాజీగూడెం విచారణ కరోనా వ్యాధి వల్ల అన్ని చోట్ల లాక్డౌన్ విధించడం వల్ల దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు క్షేమంగా ఇంటికి రావాలని కాట్రు దేవమాత కోరిక నెరవేరినందుకు కృతజ్ఞతగా కాట్రు విజయానంద బాబుకు ఆరోగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి నిమిత్తం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని అనుసరించటములో మధ్య మార్గం లేదని, నీవు ప్రభుని అనుసరించాలంటే చివరికి నీ కుటుంబాన్ని కూడా ఎదురించాలని ప్రభు యొక్క మాటల వెనుక అర్థము. అందుకే మనందరికీ కూడా ఆశ్చర్యాన్ని గురి చేసేటటువంటి విధముగా, ఏ ప్రభువునైతే శాంతి రాజు అని మనం అనుకుంటామో, ఏ ప్రభువు జన్మించినప్పుడు దేవదూతలు దివిలో దేవునికి మహిమ, భూమిలో ప్రజలకు శాంతి అని పాటలు పాడారో, అదే ప్రభువు నోటి నుంచి ఈరోజు సువార్తలో నేను శాంతిని నెలకొల్పడానికి వచ్చాను అని మీరు అనుకోవద్దు. ఎందుకనగా నా వలన తండ్రి కుమారునికి, తల్లి బిడ్డలకు, అన్నదమ్ములకు, సహోదరి సహోదరులకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయి అని ప్రభువు ముందే హెచ్చరిస్తున్నారు. మరి అటువంటి భేదాభిప్రాయాలను మనం ఎదుర్కోవటానికి సిద్ధముగా ఉన్నామా ప్రభుని అనుసరించేటటువంటి ప్రయత్నములో అని నేను మీరు అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అనేకసార్లు ప్రభువుని అనుసరించటములో రాజీ పడతాం, కుటుంబీకులతో రాజీ పడతాం, ఆస్తిపాస్తులతో రాజీ పడతాం, నా పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయని వాటితో కూడా రాజీ పడి మనము ప్రభువుని ఆయన కోరినటువంటి విధముగా అనుసరించము. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా ఏ సందర్భాలలో నేను ప్రభువుని అంటిపెట్టుకోకుండా నేను ఆయనను విడనాడాను, నా కుటుంబీకులను సంతోషపరచటం కోసం, లేదా నేనింకా పేరు ప్రఖ్యాతులు ఆస్తిపాస్తులు సంపాదించాలి, మంచి పేరు నేను తెచ్చుకోవాలి అని చెప్పి మనం ప్రభువుని విడనాడి ఉన్నాము, అటువంటి సందర్భాలను తలచుకొని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసినని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. పరితపించు హృదయులను, ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు పునీత హెన్రీ గారిని అపరిమితమైన
నీ అనుగ్రహముతో నింపితివీ. అతనిని భూలోక రాజ్యపు పాలనా భారము నుండి పరలోక రాజ్యపు పరమానందములోనికి నడిపించితివి. అతని విజ్ఞాపన ప్రార్థనా ఫలితముగా శుద్ధి నుందిన మనస్సులు కలిగి మేము కూడా అతని వలే నీ అనుగ్రహము ద్వారా స్థిరత్వము లేని ఈ ప్రపంచము నుండి శాశ్వతమైన నీ వద్దకు ఆకర్షింపబడుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. మొదటి పఠనము, మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. యెషయా గ్రంథము 1:10-17. యెషయా గ్రంథము 1:10-17. సొదొమ పాలకులారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గొమొర్రా పౌరులారా, మన దేవుని ఉపదేశములు వినుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీ బహుళ బలుల వలన నాకు ఒరుగునది ఏమిటి? మీరు పొట్టేళ్లను దహనబలిగా అర్పించుట వలన, పోతరించిన పశువుల కొవ్వును పేల్చుట వలన నాకు విసిగెత్తుచున్నది. ఎడ్లు, గొర్రెలు, మేకల నెత్తురు నాకు ప్రీతి కలిగింపదు. మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు వీనినన్నిటినీ కొనిరమ్మన్నది ఎవరు? మిమ్ము నా ఆవరణములో కాలు పెట్టమన్నది ఎవరు? అయోగ్యమైన మీ బలులు నాకు అక్కరలేదు. మీరు వేయు సాంబ్రాణి పొగ నాకు అసహ్యముగా నున్నది. మీ అమావాస్య పండుగలు, విశ్రాంతి దినోత్సవములు, ఉత్సవ దిన సమావేశములు నేను భరించలేను. అవన్నీ మీ పాపముల వలన కలుషితములు అయినవి. మీ అమావాస్య పండుగలు, మీ ఉత్సవములు నేను అసహించుకొనుచున్నాను. వాణిని కా సహింపజాలను, అవి నాకు బాధాకరములు. మీరు ప్రార్థన చేయుటకు చేతిరెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. మీరెన్ని మనవులు చేసినా నేను ఆలింపను. మీ చేతులు నెత్తురుతో నిండి ఉన్నవి. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడ్డను విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, విదంతవుల కోపు తీసుకొనుడు. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరు నీతి మార్గమున నడుచువాణిని నేను రక్షింతును. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులెన్నుటలేదు. నిరంతరము నాకు దహన బలులు అర్పించుచునే ఉన్నారు. అయినను మీ కొట్టముల నుండి ఎద్దులు గాని, మీ మందల నుండి మేకపోతులు గాని నాకు అక్కరలేదు. అందరు నీతి మార్గమున నడుచువాణిని నేను రక్షింతును. కానీ దుష్టులతో ప్రభువు ఇట్లు పలుకును, మీరు నా ఆజ్ఞలను వల్లివేయనేలా, నా నిబంధనను గూర్చి మాట్లాడనేలా, మీరు నా శిక్షణమును అనాదరము చేసి నా కట్టడలను పెడచెవిని పెట్టుచున్నారు గదా. అందరూ నీతి మార్గమున నడుచువాణిని నేను రక్షింతును.
వాక్య మధురం నీ పలుకే అమరం నా త్రోవకు వెలుగు నీ వాక్య మధురం నీ పలుకే అమరం నా త్రోవకు వెలుగు నీ వాక్యము హల్లెలూయా 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 రక్షణను కోరువారు నిన్ను చేరాలి జీవపు వాకులను కోరుకోవాలి రక్షణను కోరువారు నిన్ను చేరాలి జీవపు వాకులను కోరుకోవాలి విలువైన మార్గమును ప్రేమించాలి విలువైన మార్గమును ప్రేమించాలి ఫలించు వాక్కుతో పోషించు దేవ ఫలించు వాక్కుతో పోషించు దేవ హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండును గాక నీ ఆత్మతోను ఉండును గాక పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 10:34-42 మరియు 11:1 పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 10:34-42 మరియు 11:1 యేసు శిష్యులతో ఇట్లనెను ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు ఖడ్గమునే గాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు నా రాక తండ్రిని కుమారుడు తల్లిని కుమార్తె అత్తను కోడలు ప్రతిగంజించునట్లు చేయును తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు తన కుమారుని కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు తన సిలువనెత్తుకుని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వాణిని స్వీకరించుచున్నాడు ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవడేని ఒక గుర్ఖ్యుడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసు 12 శిష్యులకు తన ఆదేశములను ఇచ్చిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రసంగించుటకు బయలుదేరెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తు మీ స్తుతి కలుగునుగాక
క్రీస్తుని అనుసరించుటకు మనము కట్టవలసినటువంటి వెల ఎంత? ఆ వెలను కట్టినందువల్ల మనకు కలిగేటటువంటి ఫలితం ఏమిటి? శిష్యుడు చేయవలసినటువంటి పని, శిష్యుడు కట్టవలసినటువంటి వెల, ఆ తర్వాత ఆ వెల కట్టినందుకు శిష్యునికి ఏం జరుగుతుంది, ఏమి ప్రయోజనము కలుగుతుంది అని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనగా మనం ధ్యానం చేసేటటువంటి అంశము శిష్యత్వము యొక్క వెల, దాని యొక్క ప్రతిఫలం. శిష్యుడిగా నేనేం చేయాలి, ఆ తర్వాత నేను చేసినందుకు ప్రజలు, ప్రభువు నాకిచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? వెల మరియు ప్రయోజనం, ఈ అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పూజ ఆరంభంలో చెప్పినటువంటి విధముగా ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కానీ శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు అని ప్రభువు ఈరోజు సువార్తలో పలికారు. శాంతి రాజు అని పిలుస్తాం యేసు ప్రభువుని. దివ్య బలి పూజలో ప్రతిరోజు దివ్య సప్రసాదం స్వీకరించే ముందు నా శాంతిని మీకిచ్చుచున్నాను అని క్రీస్తు ప్రభు యొక్క శాంతిని గురువు ద్వారా మనం పొందుతాం. ఆయన జన్మించినప్పుడు దేవదూతలు భూలోకములో ప్రజలకు శాంతి అని గానం చేశారు. మరి అటువంటి ప్రభువు ఈరోజు నేను శాంతిని కాదు ఇవ్వటానికి వచ్చింది, నేను ఖడ్గమునే కాని శాంతిని కాదు అని పలుకుతున్నారు. ఈ వచనాన్ని ప్రభువు ఏ సందర్భంలో ఎందుకు చెప్తున్నారు అని మనం తీసుకోవాలి తప్ప, ప్రభువు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి వాడు కాదు అని మనం గమనించాలి. కొంతమంది అన్య క్రైస్తవులు, క్రైస్తవ మతానికి చెందనటువంటి వారు బహుశా ఈ వాక్యాన్ని తీసుకొని ప్రభువుని దూషిస్తూ ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రభువు పలికినటువంటి సందర్భం ఏమిటి అని మనం ఈరోజు ధ్యానం చేసినట్లయితే ఆయన పలికినటువంటి ఆ మాటల వెనుక ఉన్నటువంటి అర్థాన్ని, నిగూఢమైనటువంటి లోతైనటువంటి భావాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మనం చదివినటువంటి మత్తయి సువార్త కాకుండా ఇదే వాక్యాలు, ఇదే వచనాలు ఇతర సువార్తలలో కూడా ఉన్నాయి, మార్కు లూకాలో కూడా. అయితే అక్కడ తన తండ్రిని కానీ తల్లిని కానీ ద్వేషించని వాడు నాకు యోగ్యుడు కాదు అంటారు ప్రభు. ద్వేషించటం అంటే వెళ్ళి వాళ్ళతో పోట్లాడమని కాదు, కానీ మత్తయి గారు మాత్రం దాన్ని వివరించారు. ఏమని? తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాదు. తల్లిదండ్రులను ప్రేమించవద్దు అని చెప్పటం లేదు, కానీ తల్లిదండ్రులను నాకంటే మిన్నగా ప్రేమించేవాడు నాకు శిష్యునిగా ఉండటానికి యోగ్యుడు కాదు అని మత్తయి సువార్తికుడు విపులముగా దాని వెనుక ఉన్నటువంటి భావాన్ని మనకు వివరిస్తూ ఉన్నారు. అది సాధ్యమేనా? ప్రభువు యొక్క షరతులు అంగీకరించటం మనకు సాధ్యమేనా? నా రాక తండ్రిని కుమారుడు తల్లిని కుమార్తె అత్తను కోడలు ప్రతిఘటించునట్లు చేయును. మామూలుగా అత్తని కోడలు మామూలుగానే ప్రతిఘటిస్తూ ఉంటుంది, యేసు ప్రభు చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగానే లోకంలో మనం చూస్తూనే ఉంటాం. కానీ తండ్రిని కుమారుడు ప్రతిఘటించటం, తల్లిని కుమార్తె ప్రతిఘటించటం ఏమిటి? ఇది సాధ్యమేనా అని మనం ధ్యానం చేసినట్లయితే సాధ్యమే. అనేకసార్లు ప్రభువు కోసం తండ్రిని ఎదిరించాల్సి వస్తుంది, ఎదిరించినటువంటి పునీతులు ఉన్నారు. ఆ తర్వాత గురువులలో కూడా నీవు గురువు కావద్దు, నీకు తెలివితేటలున్నాయి, మనకు ఆస్తిపాస్తులున్నాయి, నీవు ఇంట్లోనే ఉండి వివాహమాడి బాగా సంపాదించు అని చెప్పినా కూడా అన్నిటినీ తృణప్రాయముగా వదిలిపెట్టి గురువులైనటువంటి వాళ్ళు ఉన్నారు. అది సాధ్యమే. ప్రభువు కోసం అందరినీ ప్రతిఘటించటం సాధ్యమే. ఈ సందర్భంలో మీ అందరికీ పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క జీవిత చరిత్రను బహుశా మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కానీ గుర్తు చేయాలనుకుంటున్నాను. పునీత ఫ్రాన్సిస్ గారు
ఒక ధనిక కుటుంబంలో జన్మించారు. వాళ్ళ తండ్రి వస్త్రాల వ్యాపారి. ఒకరోజు ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుని యొక్క పిలుపును ఈ విధముగా విన్నాడు. ఫ్రాన్సిస్, నీవు వెళ్ళి నా చర్చిని నిర్మించుము. ఆయన జపం చెప్పుకుంటున్నటువంటి చర్చి శిథిలావస్థలో ఉంది. అయితే చర్చి అంటే మనము తెలుగులో గుడి, కట్టబడిన దేవాలయం అనుకుంటాం. కానీ చర్చికి అనేటటువంటి మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి గుడి అనగా నిర్మించబడినటువంటి గుడి కాగా, రెండవది తిరుసభను కూడా చర్చే అంటాం. అయితే ప్రభువు పునీత ఫ్రాన్సిస్ గారిని ఈ రెండు పనులకు పురమాయించారు. శిథిలమైతున్నటువంటి ఆ దేవాలయాన్ని, అదేవిధముగా బలహీనపడుతున్నటువంటి విశ్వ స్త్రీ సభను కూడా ఆయన బలపరచమని, పునర్నిర్మించమని పిలిచారు. ఆ పిలుపుని విన్నటువంటి ఫ్రాన్సిస్ గారు ఏం చేశారంటే, తండ్రికి చెప్పకుండా వెళ్ళి తన తండ్రి చేసేటటువంటి వస్త్ర వ్యాపారానికి చెందినటువంటి బట్టలను, కొత్త బట్టలను తీసుకొని అమ్మివేసి వచ్చిన డబ్బుతో ఆయన ఆ దేవాలయాన్ని పునర్నిర్మించటం ప్రారంభించాడు. డబ్బులు తక్కువైనప్పుడు భిక్షాటన చేసి ఆయన ఆ దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అంతేకాదు, తన తండ్రి యొక్క నూతన వస్త్రములను ఆ పట్టణంలోని పేదవాళ్ళందరికీ దానం చేయటం మొదలుపెట్టాడు. మీరిప్పుడు టీవీ స్క్రీన్ మీద నేను ఈ సన్నివేశాన్ని వివరిస్తూ ఉండగా మీరు పునీత ఫ్రాన్సిస్ గారికి, వాళ్ళ తండ్రికి, ఆ తర్వాత తండ్రి ఏ విధముగా బిషప్ గారి దగ్గరికి వెళ్ళి ఫ్రాన్సిస్ గారి మీద ఫిర్యాదు చేస్తున్నారు, ఆ తర్వాత ఏమైంది అన్నటువంటి సన్నివేశాన్ని నేను వివరిస్తూ ఉండగా మీరు తిలకించగలరు. పునీత ఫ్రాన్సిస్ గారిని బిషప్ గారి వద్దకు తీసుకొని వచ్చి ఆయన జనులందరినీ సమావేశపరచి ఫ్రాన్సిస్ గారి మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఏమని ఫిర్యాదు చేస్తున్నారు? నా కుమారుని కోసం నేనెంతో శ్రమించాను, నా కుమారుని కోసం నేను ఆస్తిపాస్తులు కూడబెట్టి ఒక ఐశ్వర్యవంతునిగా చేయాలని పరితపించాను. కానీ ఏం చేశాడు ఈ నా కుమారుడు? నా ఆస్తిపాస్తులను పేదవాళ్లకు పంచివేశాడు, నా వస్త్రాలను పేదవాళ్లకు దానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ బిషప్ గారు అడుగుతున్నారు ఫ్రాన్సిస్ గారిని, ఏమిటి నీ తండ్రి చెప్తున్నటువంటి పని? నీ మీద చేస్తున్నటువంటి ఈ ఫిర్యాదుకి నీవేం సమాధానం చెప్తావు అని అడుగగా, అప్పుడు ఫ్రాన్సిస్ గారు, నేను ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాను, కానీ నా సహోదరుడైనటువంటి సూర్యుడు నా కళ్ళు తెరిపించాడు, నా నేత్రములు తెరవబడ్డాయి, నేనిప్పుడు స్పష్టముగా చూడగలుగుతున్నాను అని బిషప్ గారితో ఈ విధముగా అంటున్నారు. నీ ఒంటి మీద ఏ విధముగా పవిత్ర వస్త్రములు ధరించినప్పుడు నీవు ఏ విధముగా దైవానుభూతిని పొందావో నేను కూడా ఈ సమయంలో దైవానుభూతిని పొందుతున్నాను. అప్పుడు బిషప్ గారు అడుగుతున్నారు, నీవు గురువు కావాలనుకుంటున్నావా అని అడుగగా, లేదు అండి, నేను దానికి అర్హుడిని కాను, నాకు యోగ్యత లేదు గురుత్వాన్ని పొందుటకు అని ఫ్రాన్సిస్ గారు సమాధానమిస్తున్నారు. అయితే నేను సంతోషముగా ఉండాలనుకుంటున్నాను, ఏ విధముగా ఆకాశములో ఎగిరేటటువంటి పక్షులు నిరాడంబరముగా ఉరుకులు పరుగులు జీవితం లేకుండా నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తున్నారో అటువంటి పక్షుల వలె ఆనందాన్ని నేను పొందాలనుకుంటున్నాను. ఎందుకనగా ఈ ఉరుకుల పరుగుల జీవితమే కాదు, దీనికన్నా మిన్నగా ఏదో ఒకటి ఉంది, అదే ఆత్మ. అందుకే నేను సర్వస్వాన్ని పరిత్యజించి ఒక భిక్షగాడిగా ఉండాలనుకుంటున్నాను. యేసు ప్రభు వలె, అపోస్తలుల వలె వారికంటూ ఏమ లేకుండా భిక్షగాడిగా ఉండి నా పాదములను ఈ కాళ్ళతో తాకాలనుకుంటున్నాను అని చెప్పి తాను ధరించినటువంటి చెప్పులను, బూట్లను కూడా వదిలివేశారు. ఒక భిక్షగానిగా ఉండాలనుకుంటున్నానన్నప్పుడు ఫ్రాన్సిస్ గారి తండ్రి, భిక్షగాళ్ళు కూడా తండ్రి మీద ప్రేమను చూపిస్తారు, నీకు కనీసం అది కూడా లేదు నా మీద,
అడుక్కునేవాడైనా కూడా తండ్రి మీద గౌరవాన్ని ప్రేమను చూపిస్తాడు అని చెప్పినప్పుడు ఆ క్షణములో ఫ్రాన్సిస్ గారు పలికారు, ఈ క్షణము నుంచి నీవు నాకు తండ్రివి కాదు, శరీరము నుండి వచ్చినది శరీరమును ఆత్మ నుండి వచ్చినది ఆత్మయై ఉన్నది, ఈ సమయములో నేను మళ్ళీ జన్మించాను, నూతన జన్మను పొందాను, ఇక ఈ లోక సంబంధమైనటువంటి తల్లి బిడ్డలు తండ్రి కుమారుల సంబంధం అక్క తమ్ముడు అన్న తమ్ముళ్ళ సంబంధం ఏది లేదు, ఎందుకంటే క్రీస్తు నందు అందరూ ఒకే కుటుంబం. అందుకే నా సర్వస్వాన్ని నీకు ఇచ్చి వేస్తున్నాను, ఏమేమి ఇచ్చి వేస్తున్నాను, ఏ బట్టలైతే నీవి అని నీవు అంటున్నావో ఆ బట్టలను నీకు ఇస్తున్నాను, ఏ సంపదలైతే నా కోసం నీవు సంపాదించి నీవి అని అంటున్నావో ఆ సంపదలన్నీ కూడా నీకు ఇచ్చేస్తున్నాను, చివరికి నీ పేరును కూడా తీసుకో అని తండ్రికి ఆ అందరి ముందు మిట్ట మధ్యాహ్నం తాను ధరించినటువంటి బట్టలు మొత్తం విప్పివేసి నగ్నముగా తయారయ్యారు. ఈ లోకములో తండ్రులు లేరు, కుమారులు లేరు, ఎందుకనగా నా రాజ్యము కోసం తండ్రిని కానీ తల్లిని కానీ అక్కా చెల్లెళ్ళను కానీ భూములను కానీ ఎవరైతే త్యాగము చేస్తారో రానున్నటువంటి జీవితములో వాళ్లకు 100% 100 పాళ్ళు తిరిగి ఎక్కువిస్తాను అని చెప్పారు కదా. అందుకే సర్వస్వాన్ని త్యజిస్తున్నానని చెప్పి ఫ్రాన్సిస్ గారు తన యొక్క వస్త్రాలను మొత్తం, ధరించిన వస్త్రాలను మొత్తం ఆయన తన తండ్రి ముఖం మీద విసిరివేశాడు. అక్కడ ఉన్నటువంటి బిషప్ గారు ఆ దృశ్యాన్ని చూడలేక తన పై వస్త్రమును, పరిశుద్ధ వస్త్రమును తీసి ఫ్రాన్సిస్ గారి మీద కప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తన తండ్రిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అన్నటువంటి వాక్యమును పునీత ఫ్రాన్సిస్ గారు తన జీవితంలో ఏ విధముగా అనుసరించారో మనం చూడవచ్చు. ఇప్పటి వరకు మీరు ఆ దృశ్యాన్ని తిలకించారు. అయితే పునీత ఫ్రాన్సిస్ వారి యొక్క జీవితాన్ని చూచి మనందరము కూడా ఇంకొక సత్యాన్ని నేర్చుకోవాలి. లోతైనటువంటి భావాన్ని, ఖరీదైనటువంటి బట్టలు కొంటున్నాం కానీ ఆ బట్టలు తయారు చేసినటువంటి కార్మికుల మీద మనకు ప్రేమ ఉందా? చిన్న చిన్న గుంతలుంటేనే ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఉంటాం, మరి ఎండనక వాననక శ్రమించి రోడ్డులు వేసినటువంటి కార్మికుల మీద మనకు ప్రేమ ఉందా? వాళ్ళు తయారు చేసిన బట్టలు, వాళ్ళు వేసినటువంటి రోడ్లు, వాళ్ళు కట్టినటువంటి భవనాలు, వాళ్ళు తయారు చేసినటువంటి కార్లు మనందరం వాడుతున్నాం, అయితే వాళ్ళను మాత్రం మనుషుల కంటే హీనముగా చూస్తూ ఉన్నాం. అందుకే పునీత ఫ్రాన్సిస్ గారు మనందరికీ ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని తన జీవితము ద్వారా అందిస్తూ సువార్తను అనుసరించి ప్రభువును మనము ఏకహృదయముతో నిండు మనస్సుతో ప్రేమించాలి, ఆరాధించాలి, ఆయనను అనుసరించాలి అని పిలుపునిస్తూ ఉన్నారు. అటువంటి పిలుపును పొందినటువంటి మరొక పునీతుడు ఈరోజు మనము స్మరించేటటువంటి పునీత హెన్రీ గారు. రాజరికం కుటుంబములో జన్మించారు. 1973 జన్మించి 1024 పరిమపదించారు. రాజు అయినప్పటికీ దైవాన్ని విడిచిపెట్టలేదు. ఎన్నో సంపదలున్నప్పటికీ ప్రభువే తన సంపద అని నమ్మి ఉన్నాడు. అయితే దేవుడు ఈ పుణ్య దంపతులకు, ఈ హెన్రీ యొక్క భార్య కూడా పునీతురాలే, పునీత కునే గుండెసమ్మ అని 3వ తేదీన ఆమె పండుగను మనం కొనియాడుతాం, ఎంత దైవభక్తి చూపినా కూడా మరి చివరికి వీరిద్దరికీ సంతాన భాగ్యం కలగలేదు. అయినప్పటికీ దేవుణ్ణి తృణీకరించలేదు. మేము రాజులం అయినప్పటికీ కూడా మేము నిన్ను విడనాడలేదే, మిమ్మల్ని పూజిస్తూ ఉన్నామే ఏకహృదయముతో, మా రాజ్యమంతా క్రీస్తుని ఆరాధించాలని శాసనం చేశామే, మరి మాకెందుకు సంతాన భాగ్యం ఇవ్వలేదు అని దేవుడి మీద తిరుగుబాటు చేయలేదు ఈ పుణ్య దంపతులు. కడవరకు ప్రభువును
నిండు హృదయముతో ప్రేమించారు, ఆరాధించారు. మరి అందుకే ఈరోజు సువార్తలో మనం వింటున్నటువంటి విధముగా ప్రభువును వెంబడించటం కోసం మధ్య మార్గం లేదు, దెర్ ఇస్ నో మిడిల్ వే అన్నటువంటి సత్యాన్ని ఈ సమయంలో మనందరము కూడా గ్రహించుచు, మొట్టమొదటి ప్రాధాన్యత తండ్రి కన్నా, తల్లి కన్నా, సహోదరి సహోదరుల కన్నా మనందరికీ ప్రభువే అన్నటువంటి సత్యాన్ని ఈరోజు గుర్తించుదాం. మరి ఆయనను వెంబడించుటకు కావలసినటువంటి అనుగ్రహాలను, ముఖ్యముగా కొన్ని సందర్భాలలో కుటుంబం మీద తిరుగుబాటు చేయవలసి వస్తుంది, స్నేహితులతో విభేదాలు వస్తాయి ప్రభు మార్గమును అనుసరించే విషయంలో, అయినప్పటికీ కూడా ప్రభు మార్గమును విడనాడకుండా ఉండే శక్తిని మనకివ్వమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను తెలియపరచుదాం ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో మన తండ్రి దేవునికి. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను ఆశీర్వదించండి. మేమందరము ఈరోజు సువార్తలో విన్నటువంటి విధముగా ముఖ్యముగా తిరుసభను పరిపాలిస్తున్నటువంటి పోపు గారు, మేత్రానులు, గురువులు, మఠకన్యలు అందరికంటే అన్నిటికంటే మిమ్ములను ప్రేమిస్తూ అవసరమైతే కుటుంబమును కూడా విడనాడేటటువంటి త్యాగమును వీరికి మా అందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి బిడ్డలను దీవించండి, వారికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారి కంటే చుట్టుప్రక్కల వారికి కంటికి కనిపించినటువంటి మరొక వ్యాధి వచ్చింది, ఆ వ్యాధే వివక్ష చూపటం. ఆ విధముగా కరోనా రోగస్తుల మీద వివక్ష చూపేటటువంటి బిడ్డలందరి మనస్సులను కరిగించండి. ఈరోజు ప్రక్కింటి వారికి రావచ్చు, రేపు మనకే రావచ్చు అన్నటువంటి సత్యాన్ని గ్రహించి కరోనా వ్యాధి వారు చేసినటువంటి పాపము కాదు అని, దేవుడిచ్చేటటువంటి శిక్ష కాదు అని, అందరినీ కూడా సమానత్వముతో సోదర భావముతో చూసే హృదయాన్ని మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈరోజు ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాలను మీకు అర్పిస్తున్నాము. ఏ తలంపులతో ఈ పూజను అర్పిస్తూ ఉన్నారో ఆ తలంపులను మీ చిత్త ప్రకారం నెరవేర్చండి. తద్వారా జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఆయురారోగ్యములను, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దంపతుల మధ్య అన్యోన్య ప్రేమ దాంపత్య జీవితాన్ని, ఈ కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరినీ దీవించండి. ఇంకా ప్రతి కుటుంబం కూడా ఈ గొప్ప యజ్ఞములో పాలు పంచుకొని ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లుటకు కావలసిన వనరులను ప్రసాదించమని ధర్మదాతలందరినీ దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి, ఆమేన్. వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు నా యేసయ్యా నా ప్రియుడా, నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పింతున్నా,
నన్ను ప్రేమించి నిన్నే అర్పించావు, నిన్నే ప్రేమించి నన్నే అర్పించు. ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు, ఎంత మూల్యం చెల్లించినా అది నీకు సమం కాదు ప్రభు. నా యేసయ్యా నా ప్రియుడా, నా యేసయ్యా నా ప్రియుడా, నిన్ను వెంబడింప నేను నిర్ణయించావు. నా యేసయ్యా నా ప్రియుడా. ప్రియ సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజాబలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగ్నటులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత హెన్రీ పండుగ నాడు మేము నీ ఘనమైన నామమునకు అర్పించు ఈ బలి అర్పణలు మా రక్షణకు దోహదపడునుగాక. నీ విశ్వాసులకు శాంతి సమైక్యములు ఒసగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా వించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతముగా మీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసికొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసికొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును పరిపూర్ణులను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లికి పరిశుద్ధ మరియమ్మతోను, పునీత అపోస్తలులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత హెన్రీ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి, వీరి కుటుంబములకు, మీ సత్య కథోలిక తిరుసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక, ఆమేన్.
ఓ నా యేసువా ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను దేవ ద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను నన్ను మీలో ఐక్యపరచుము మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను ఆమెన్. ప్రియనీస్తమా నా దైవమా నా ప్రాణమా నానీస్తమా ప్రియనీస్తమా నా దైవమా నా ప్రాణమా పాద మధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపజేయ ఆత్మదాహమును తీర్చ అరుదించితివా నా హృదిలోకి నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా అరుదించితివా నా హృదిలోకి అరుదించితివా నా హృదిలోకి నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా నా యేసయ్యా నా ప్రియ యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత హెన్రీ గారి సంస్మరణ సందర్భమున మేము నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. అవి మా శరీరములను మనస్సులను పవిత్రమునర్చుట ద్వారా మాకు నీ దైవ స్వభావములో భాగము లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్ములను మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ.
ఆశ యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు ఈ ఎవరు నా తోడురారు ఈ లోకములో ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ అందరూ ఉన్నారని ఆ అందరూ నావారని అందరూ ఉన్నారని ఆ అందరూ నావారని తలచితిని భ్రమచితిని తలచితిని భ్రమచితిని చివరికి వంతరి నేనైతిని చివరికి వంతరి నేనైతిని నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ